గ్రామస్తులకు చుట్టుపక్కల నుంచి కూడా నాతో పాటి కదం తొక్కుతున్న ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ శర్మిల శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు కానీ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి గారు మహిళలకు రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు పేద పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ పేదరికం నుంచి వాళ్ళు ఎప్పుడూ బయటికి రారని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా ఎంసీఏ చేస్తారా ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కలిగిస్తే ఫీజ్ రీయింబర్స్మెంట్ ద్వారా లక్షల మంది పేదింటి బిడ్డలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించలేదు పేద ఇంట్లో జబ్బొస్తే ఆ కుటుంబమంతా అప్పుల పాలైపోతుంది కదా అని కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ విషయాన్ని ఆలోచన చేశారు కాబట్టి పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా ఉచితంగానే చేయించుకోవాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మందికి పునర్జన్మను పెట్టింది ఆరోగ్యశ్రీ కుయి 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 అని ఫోన్ చేస్తే 20 నిమిషాలకు పేదవాడు ఇంటి ముందైనా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాలేది 108 104 అయితేనేమి ఇలాంటి ఎన్నో పథకాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 46 లక్షల మందికి పేదవాళ్లకు పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి అయినా ఆర్టీసీ పన్నులు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ కరెంటు బిల్లులు కానీ మున్సిపల్ ట్యాక్సీలు కానీ ఏ ఒక్కటి పెంచకుండానే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం అంటూ ఏదైనా ఉందా తెలంగాణలో రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలని చెప్పి మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని మళ్ళీ మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని విద్య నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశాడు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి పేదవాడికి ఇస్తానన్నాడు మోసం చేశాడు ఒకటి కాదు రెండు కాదు ప్రతి వర్గాన్ని మోసం చేసేశాడు కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు ఎస్టీలకు ఎస్సీ భూమి పట్టాలు ఇస్తానని మోసం చేశాడు మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు ఒకటి కాదు రెండు కాదు ప్రతి విధంగానూ మోసం చేశాడు కేసీఆర్ గారు ఇప్పుడేమో కనీసం రైతు పండించిన పంట వరి కూడా వేసుకోవద్దంటున్నాడు అంటే అది కూడా కొనను అంటున్నాడు అంటే అంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉందా రైతులని దళితులని మోసం చేసిన ద్రోహి కేసీఆర్ గారు అందుకే 7 ఏళ్లుగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నాడు కనుకనే ఈ 7 ఏళ్లుగా ఏ ప్రతిపక్షము కూడా కేసీఆర్ గారిని ప్రశ్నించలేదు కనుకనే ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను వైఎస్ శర్మిల నేను మాటిస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం మళ్ళీ వ్యాపారం పండుగ కావాలి మళ్ళీ మహిళలు ఆర్థికంగా బలపడాలి ప్రతి మహిళకు ఒక ఇల్లు ఉండాలి ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండాలి పెన్షన్ ఒకరికి కాదు ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటే ఇద్దరికీ రావాలి ప్రతి వికలాంగుడికి పెన్షన్ రావాలి పెన్షన్ తో పాటు వాళ్ళకు లోన్లు కూడా ఇవ్వాలి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలి ప్రైవేట్ రంగంలోనే కాదు కార్పొరేషన్ల ద్వారా కూడా వాళ్లకు స్వయం ఉపాధి కల్పించాలి ఇలా ప్రతి వర్గానికి మేలు చేయడానికే వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీ అందరూ ఆశీర్వదించాలని వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడంలో మీరు కూడా
రాజశేఖర్ రెడ్డి బిడ్డను దీవించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి మీరు సమయం చేసుకొని మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు. ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు కూడా. అమ్మా హోలీ అంటే రంగుల పండగ. మన జీవితాల్లో రంగులు నింపాలి, రంగులు ఉండాలి. కానీ కేసీఆర్ గారి చేతుల్లో బంగారు తెలంగాణను పెడితే అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు. మళ్ళీ మళ్ళీ మోసపోకండి. కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ మళ్ళీ మోసపోకండి. ఓట్ అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకోండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నన్ను ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తానని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ముక్తాపూర్ గ్రామస్తులకు, చుట్టుపక్కల నుంచి కూడా నాతో పాటు కదం తొక్కుతున్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చెయ్యాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు. రుణమాఫీ చేశాడు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదట ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి గారు. మహిళలకు, రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. పేద పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ పేదరికం నుంచి వాళ్ళు ఎప్పుడూ బయటికి రారని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కలిగిస్తే ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా లక్షల మంది పేదింటి బిడ్డలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించలేదు. పేద ఇంట్లో జబ్బొస్తే ఆ కుటుంబం అంతా అప్పులు పాలైపోతుంది కదా అని. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ విషయాన్ని ఆలోచన చేశారు. కాబట్టే పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి, అది కూడా ఉచితంగానే చేయించుకోవాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మందికి పునర్జన్మను పెట్టింది ఆరోగ్యశ్రీ. కుయ్ 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 అని ఫోన్ చేస్తే 20 నిమిషాలకు పేదవాడు ఇంటి ముందైనా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాలేది 108 104 అయితేనేమి. ఇలాంటి ఎన్నో పథకాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 46 లక్షల మందికి పేదవాళ్లకు పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇవన్నీ చేస్తూ కూడా ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి అయినా ఆర్టీసీ పన్నులు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, కరెంటు బిల్లులు కానీ, మున్సిపల్ ట్యాక్సీలు కానీ ఏ ఒక్కటి పెంచకుండానే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు మోసం చేయని వర్గం అంటూ ఏదైనా ఉందా తెలంగాణలో? రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు. మహిళలకు 0 వడ్డీకే రుణాలని చెప్పి మహిళలను మోసం చేశాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని మళ్ళీ మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశాడు. అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి పేదవాడికి ఇస్తానన్నాడు, మోసం చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి వర్గాన్ని మోసం చేసేశాడు కేసీఆర్ గారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు. ఎస్టీలకు ఎస్సీ భూమి పట్టాలు ఇస్తానని మోసం చేశాడు. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విధంగానూ మోసం చేశాడు కేసీఆర్ గారు. ఇప్పుడేమో కనీసం రైతు పండించిన పంట వరి కూడా వేసుకోవద్దంటున్నాడు, అంటే అది కూడా కొనను అంటున్నాడు. అంటే అంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉందా? రైతులని, దళితులని మోసం చేసిన ద్రోహి కేసీఆర్ గారు. అందుకే
అందుకే ఏడేళ్లుగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నాడు కనుకనే ఈ ఏడేళ్లుగా ఏ ప్రతిపక్షము కూడా కేసీఆర్ గారిని ప్రశ్నించలేదు కనుకనే ఈ రోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను వైఎస్ శర్మిల నేను మాటిస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం మళ్ళీ వ్యాపారము పండుగ కావాలి మళ్ళీ మహిళలు ఆర్థికంగా బలపడాలి ప్రతి మహిళకు ఒక ఇల్లు ఉండాలి ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండాలి పెన్షన్ ఒకరికి కాదు ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటే ఇద్దరికి రావాలి ప్రతి వికలాంగుడికి పెన్షన్ రావాలి పెన్షన్ తో పాటి వాళ్ళకు లోన్లు కూడా ఇవ్వాలి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలి ప్రైవేట్ రంగంలోనే కాదు కార్పొరేషన్ల ద్వారా కూడా వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించాలి ఇలా ప్రతి వర్గానికి మేలు చేయడానికే వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికే ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీ అందరూ ఆశీర్వదించాలని వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడంలో మీరు కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డను దీవించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి మీరు సమయం చేసుకొని మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది అందరికి హోలీ శుభాకాంక్షలు కూడా అమ్మా హోలీ అంటే రంగుల పండగ మన జీవితాల్లో రంగులు నింపాలి రంగులు ఉండాలి కానీ కేసీఆర్ గారి చేతుల్లో బంగారు తెలంగాణను పెడితే అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు మళ్ళీ మళ్ళీ మోసపోకండి కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఓట్ అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకోండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నన్ను ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తానని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను